ఒకప్పటి దోస్తులు ఇప్పుడు బద్ధ విరోధులయ్యారా? సొంత పార్టీలోనే తెరవెనుక పెద్ద కథే నడిపిస్తున్నారా? కేడర్కి హ్యాండ్ ఇచ్చి కయ్యాన్కి కాలు దూతున్నారా? పులివెందుల గడ్డపై సైకిల్ సవారీకి తమలో తామే పోటీ పడుతున్నారా? అధిష్టానం చివాట్లు పెట్టినా ఈ ఇద్దరి మధ్య అఘాతం మరింత పెరిగిందా? ఇంతకీ పులివెందుల గడ్డపై అధికార పార్టీ ఆధిపత్య పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? మొన్నటిదాకా ఆ ఇద్దరు మంచి స్నేహితులు, సీన్ కట్ చేస్తే ఇప్పుడు అంతకు మించి బద్ధ శత్రువులు కూడా ఆ ఇద్దరే. అధికారంలో ఉండి కూడా ఆ ఇద్దరు నేతలు కాలు దువ్వుతున్నారంటే ఆధిపత్య పోరు ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు తెగ ఆరాటపడుతూ స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తున్నారట. మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల్లో గట్టిగా నిలబడి పార్టీని బలోపేతం చేసిన అధినేత మన్ననలు పొందారు ఇద్దరు నేతలు. పులివెందులలో టీడీపీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డ ఆ నేతలను అందలమెక్కించారు అధినేత చంద్రబాబు. ఎమ్మెల్సీ పదవులతో వాళ్ళిద్దరి ఆనందానికి అవధుల్లేవు. వైఎస్ఆర్సీపీ ఫుల్ స్పీడులో ఉన్నప్పుడే ఆ ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల టీడీపీ నేతలకు గుర్తింపు దక్కినట్లయింది. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు మాజీ కాగా, మరొకరు ఇంకా ఆ హోదాలో కొనసాగుతున్నారు. కడప జిల్లా రాజకీయాలంటే మొదట గుర్తుకొచ్చేది పులివెందుల ప్రాంతమే. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే పార్టీ నేతలకు చాలా కష్టం. అయితే ప్రస్తుతం ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన అక్కడ మాత్రం ఇద్దరు నేతల మధ్య అగాధం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మొన్నటిదాకా టీడీపీని తమ భుజాలపై మోసి అలసిపోయిన ఇద్దరు ముఖ్య నేతలు చెరోదారి చూసుకోవడంతో క్యాడర్ని ముందుండి నడిపేవారు లేక దిక్సూచి లేని నావలా ఉంది పులివెందులలో టీడీపీ పరిస్థితి. ఒకరేమో మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి, మరొకరు తాజా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. ప్రస్తుతం పరిచయం అవసరం లేని రాష్ట్ర నేతలుగా గుర్తింపు పొందారు పులివెందులకు చెందిన ఇద్దరు నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో సైకిల్ బెల్లు మోగించడంలో కీలకంగా మారిన ఇద్దరు అనతికాలంలోని అధినేత దగ్గర నుంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టినా పార్టీ కోసం నిలబడ్డారు. పులివెందులలో వైసీపీ అధినేత మెజారిటీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. విపక్షంలో ఉండగా ఒకే మాటగా ఉన్న నాయకులు అధికారంలోకి వచ్చాక చెరోదారి కావడం పులివెందుల టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి క్యాడర్ని మరిచిపోయి ఆధిపత్య పోరులో కాలు దువ్వుతున్నారట. గతంలో రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి మంచి మిత్రులుగా కొనసాగేవారు. ఆ ఇద్దరి కాంబినేషన్ పులివెందుల సెగ్మెంట్లో పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని చెబుతుంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి మధ్య దూరం పెరిగింది. బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేయడంతో పులివెందుల టీడీపీ క్యాడర్లు అయోమయం నెలకొంది. గతంలో వైఎస్ కుటుంబంపై బీటెక్ రవి బరిలో నిలిచి వైఎస్ వివేకాపై ఎమ్మెల్సీగా గెలిచారు. రెండేళ్ల క్రితం రామ్ గోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైసీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డిపై గెలిచారు. ప్రస్తుతం పులివెందులలో ఆ ఇద్దరు నేతలు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేస్తుండటంతో టీడీపీ కూటమి అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు స్తబ్దుగా మారిపోతున్నాయి. పులివెందుల టీడీపీలో ఆధిపత్య పోరు వైసీపీకి వరంగా మారుతోంది. పులివెందులలో మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. అయితే జగన్ మెజారిటీ తగ్గించడంలో పులివెందుల టీడీపీ నేతలిద్దరూ కీలకంగా మారని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. అంతా బాగానే ఉన్నా అధికారంలోకి వచ్చాక బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి మధ్య దూరం పెరిగిందని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా ప్రజాదర్బార్లు నిర్వహించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనకపోవడంతో ఇదెక్కడి గోలంటున్నారట పులివెందుల తమ్ముళ్ళు. పులివెందులలో టీడీపీ పటిష్టానికి కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం ఇద్దరు నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేతలిద్దరూ పాల్గొన్నా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాత్రం కలిసి కనిపించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బీటెక్ రవి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతుండగా భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఒకరు టీడీపీ కార్యాలయంలో, మరొకరు తన స్వగృహంలో ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు, టీడీపీ శ్రేణులు
ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నారని సమాచారం. అధికారుల దగ్గరికి ఒకరి సిఫార్సు లెటర్ తీసుకువెళ్ళినా మరొకరి లెటర్ తీసుకురావాలని చెప్పడంతో నలిగిపోతున్నారట పులివెందుల తమ్ముళ్ళు. కారణాలు ఏవైనా పార్టీ ఇన్‌చార్జి బిటిక్ రవి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పులివెందుల తమ్ముళ్ళకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. విపక్ష నేత సొంత గడ్డపై పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన నేతలు పంతాలకు పోతున్నారు. ఇప్పటికైనా పులివెందుల నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించి ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చితే బాగుంటుందంటోంది టీడీపీ క్యాడర్.